కొత్త ఏడాది ఆరంభం రోజున తెలుగు తెరపై ఓ కొత్త అందం మెరిసిపోయింది. ఆ అందం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు. త్వరలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టడం ఖాయం అనేశారు. ఆ మాటలే నిజమవుతున్నాయి. ఇప్పుడు నేను శైలజతో మెరిసిన కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు లభిస్తున్నాయి. తాజాగా మహేష్ సరసన నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ చిత్రం మొదలు కాబోతోంది. అందులో హీరోయిన్ అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురి పేర్లు వినిపించాయి. కానీ కీర్తి సురేష్ కి ఆ లక్కీ ఛాన్స్ తగ్గినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని కీర్తి కూడా ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించింది. మరో విశేషం ఏంటంటే, నేను శైలజ ప్రచారంలో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ తన అభిమాన కథానాయకుడు మహేష్ బాబు అని చెప్పింది కీర్తి. అలా చెప్పిందో లేదో ఆ వెంటనే ఆయన సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసేసుకుంది. కీర్తిని స్వయంగా మహేష్ బాబు ఎంపిక చేసినట్టు తెలిసింది. నేను శైలజతోనే కీర్తి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మహేష్ మాత్రం ఆమెను ఎప్పటి నుంచో పరిశీలిస్తున్నాడట. విజయ్ నిర్మల మనవడు నవీన్ విజయ్ కృష్ణ చిత్రం అయినా ఇష్టం నువ్వు ఓపెనింగ్ కి మహేష్ బాబు హాజరయ్యాడు. ఆ వేడుకలనే కీర్తిని చూశాడట మహేష్. అయితే ఆ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇంతలో కీర్తి రెండో చిత్రంగా చేసిన నేను శైలజ మొదట విడుదలైంది. ఆ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళంలోనూ కీర్తికి క్రేజీ ఆఫర్లు లభిస్తున్నాయి. తెలుగులో రామ్ చరణ్ సినిమా కోసం కూడా కీర్తినే సంప్రదించారని తెలుస్తోంది.